क्या आप बेरोजगार है? आप अपनी तालीम हासिल करने के बाद क्या आप बेरोजगारी के शिकार हो रहे हैं? तो आप सबके लिए एक खुशखबरी, आपके सामने शहर हैदराबाद में इंदिरा गांधी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट की जानिब से खास करके बेरोजगार तलबाओं के लिए फायर सेफ्टी कोर्सेज। जी हाँ, फायर सेफ्टी कोर्सेज। बहुत जल्द इसका ब्रांच एरागडा सुल्तान नगर में ओपन होने वाला है। तफसील मालूमात के लिए आप कॉल करिए, हमारा मोबाइल नंबर है 8686190660। जी हाँ, ऐसा शानदार मौका दोबारा ना मिले। जी हाँ, आप क्या सोच रहे हैं? फौरी जाइए इंदिरा गांधी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट में, आज ही एडमिशन लीजिए। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాష్ రావు ఆరోపించారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడతానని, విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. సబ్కా వికాస్ అని ఎన్నికల ప్రచారంలో పేర్కొంటూ కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గొర్రెలు బర్రెలను పంచుతోందని ఎద్దేవా చేశారు. 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో హామీ, తీరా ఉద్యోగాలు ఎక్కడున్నాయని నిస్సిగ్గుగా ప్రకటించారని విమర్శించారు. జిల్లాలో ఎన్ని 2 పడకగదులు ఇల్లు నిర్మించారో మంత్రి హరీష్ రావు ప్రజలకు వివరించాలని జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ డిమాండ్ చేశారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయాలన్నారు. ఈ ముట్టడిలో సిపిఐ నాయకులు తజౌద్దీన్ రెహమాన్, సునీత, వజీర్బేగ్, నరేందర్ రెడ్డి, మోహిత్, నర్సింహులు, దత్తురెడ్డి, కృష్ణబాయ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండవద్దు, ఆ దేశంలో మోదీ ప్రభుత్వం ఉండవద్దు అనే సిపిఐ జాతీయ పిలుపు. దీనికి మీరు అందరు సహకరించి గత 2014 సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్లో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వము ఈ ప్రజానీకానికి దేశంలో రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ఈ ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ ఏమాత్రం కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వాలు ఇక ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు కేసీఆర్ ప్రభుత్వం. మనకు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు మనకి ఎలక్షన్లో మనకు చెప్పారు, ఈ దేశంలో అయితే అక్రమంగా సంపాదించినటువంటి నల్ల డబ్బును, దాదాపుగా 80 లక్షల కోట్లను ఈరోజు విదేశ బ్యాంకులో మునుగుతున్నాయి. అవి వెంటనే నేను ఒక 100 రోజులు నాకు ఒక అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే నేను 100 రోజుల్లో ఈ దేశంలో అక్రమంగా తరలించబడినటువంటి స్విస్ బ్యాంకులో పెట్టినటువంటి నల్ల డబ్బులు వెంటనే భారతదేశానికి తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే కేసీఆర్ గారు, కేసీఆర్ కూడా ఏం తక్కువ తినలేదు. ఈరోజు అధికారంలో రాకముందు ఆయన కూడా ఈరోజు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఈరోజు నేను అధికారంలోకి వచ్చినట్టయితే వెంటనే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను, దాన్ని పక్కన పెట్టేశాడు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.comలో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.